ఒకనాటి మాతృభూమి అప్పుడే పరాయిదైంది. ఆశ్రయం కోసం వచ్చిన నేల దశాబ్దాలు గడిచినా సొంతం చేసుకోలేదు. ఉనికి పోరాటంలో దశాబ్దాలు గడుస్తున్నాయి. తాము భారతీయులమనే అనిపించుకోవడానికి ఎన్నో తంటాలు పడుతున్నారు. అయినా ఏ గుర్తింపు కార్డు లేదు, ఎలాంటి ప్రయోజనమూ లేదు. పాకిస్తాన్పై శత్రుత్వం నూరిపోయడం, రోజులు గడిపేయడం తప్ప దశాబ్దాల తరబడి వారికి చేసిందేం లేదు. యూపీ రాంపూర్లో మాన్పూర్ ఓజా గ్రామంలో బెంగాలీ కాలనీలున్నాయి. ఈ కాలనీలో 10,000 సంఖ్యలో బెంగాలీ రైతు కుటుంబాలున్నాయి. అవిభాజిత పాకిస్తాన్ నుంచి ఈ కుటుంబాల పూర్వీకులు దేశ విభజన సమయంలో భారత్ వచ్చేశారు. పాకిస్తాన్లో భూములు వదులుకొని వచ్చిన వీరికి కలకత్తా క్యాంపులు కొంతకాలం ఆశ్రయమిచ్చాయి. ఆ తర్వాత వీరికి యూపీ రాంపూర్లో మాన్పూర్ ఓజా గ్రామంలో భూములను లీజ్కిచ్చి వ్యవసాయం చేసుకోమన్నారు. బతుకు తెరువు చూపడం వరకు బాగానే ఉంది, కానీ 72 ఏళ్లు దాటుతున్నా వీరి సమస్యలు మాత్రం మారలేదు. ఇక్కడ చిన్నపిల్లాడు కూడా ఇప్పటికీ పాకిస్తాన్ అంటే మండిపడతాడు. తమ కుటుంబాల్లో పెద్దలు నూరిపోసే శత్రుత్వం పిల్లల్లోనూ బలంగా నాటుకుంది. 72 ఏళ్ల క్రితం దేశ విభజన జరిగినా ఆ గాయం వారిలో ఇంకా ఫ్రెష్గానే ఉంది. కారణం వారికి గతమే కాదు, వర్తమానము ప్రశ్నగానే మిగిలింది. ఎవరిని కదిలించినా ఒకే సమస్య చెప్తారు. తమలో చాలామందికి ఎలాంటి గుర్తింపు లేదు, ఓటర్ ఐడీ లేదు, రేషన్ కార్డు లేదు. అసలు మమ్మల్ని ఈ దేశ పౌరులుగా భావిస్తున్నారా అని ప్రశ్నిస్తారు. భూమిపై ఎలాంటి హక్కు లేదు, అమ్మలేరు, తనఖా పెట్టలేరు, సొంత అస్తిత్వం కాపాడుకోలేని దుస్థితి. మాతృభాష బెంగాలీకి దూరమవుతున్నారు. ఏ పార్టీ గెలిచినా వీరి సమస్యల్లో మార్పు రావడం లేదు. ఈ 10,000 మందిలో అతి కొద్ది మందికి ఓటు హక్కు దొరికింది. వారి దగ్గర పాకిస్తాన్ వ్యతిరేకతను రెచ్చగొట్టి ఓట్లు అడగడం తప్ప వీరి సమస్యలను పరిష్కరించే నేత ఇప్పటి వరకు రాలేదు. ఈ ఎన్నికలైనా వీరి సమస్యకు పరిష్కారం చూపిస్తాయని రాంపూర్, మాన్పూర్ ఓజా గ్రామస్తులు ఎదురుచూస్తున్నారు.